రోజు టైలరింగ్ సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అంటే టైలరింగ్ ఏం అంటే అందులో ఉన్న టిప్స్ అండ్ ట్రిక్స్ ఏం కాదు, కొన్ని మోడల్స్ అయితే చూపిస్తాము. ఫ్రమ్ నెక్స్ట్ వీడియో ఒక్కొక్క మోడల్ ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కట్టింగ్ ఎలాగా, స్టిచ్చింగ్ ఎలాగా, మోడల్ ఎలా పెట్టాలి విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ నెక్స్ట్ వీడియో మీకు చూపిస్తాము. ఇదైతే ఇంట్రడక్షన్ వీడియో, వీడియో చూసేయండి. ఈ బ్లౌజ్ వచ్చి పట్టు సారీ మ్యాచింగ్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ దీని మోడల్ వచ్చేసి 3 సైడ్స్కి ఇలా ఫ్లిప్స్ పెట్టారు, కుచ్చీలు పెట్టారనమాట. ఎల్లోకి పింక్, పింక్కి ఎల్లో, ఆల్టర్నేటివ్ కలర్స్. బ్యాక్ వచ్చేసి బేసిక్గా గోల్డెన్ పైపింగ్తో పెట్టారండి. ఈ బ్లౌజ్కి ఏమో ఫ్రంట్ సైడ్ పళ్ళు వచ్చే సైడ్ కాకుండా ఆపోజిట్ సైడ్ మిర్రర్ డిజైన్ ఉందండి. అదే సేమ్ డిజైన్ బ్యాక్ సైడ్ మొత్తం ఉంది కర్వ్ అంతా. ఇది కూడా బేసిక్ బ్లౌజ్ కానీ బ్యాక్ సైడ్ ఇలా డ్రాప్ వస్తుంది, డోరీ వస్తుంది. ఆ డోరీ కడితే మనకి డ్రాప్ ఫామ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ బ్లౌజ్ వచ్చి గోల్డెన్ పైపింగ్ ప్లస్ కింద మోడల్ వచ్చింది చూడండి. అవి చిన్న టార్చ్ లాగా చేశారు. అది ఎలా చేస్తారంటే లోపల వేరే క్లాత్ పెట్టి పైనుంచి గోల్డెన్ క్లాత్ పెట్టి దాన్ని ఇలా బాల్ లాగా కింద థ్రెడ్తో చుట్టేస్తారు. అవన్నీ ఒక క్లాత్కి చుట్టి దానికి అటాచ్ చేస్తారనమాట. నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను అది మీకు. ఈ బ్లౌజ్ వచ్చి బోట్ నెక్ విత్ ట్రాన్స్పరెంట్ షోల్డర్, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ట్రాన్స్పరెంట్ అండి. దీనికి వచ్చి సైడ్ జిప్ ఉంటుంది. ఈ బ్లౌజ్ బేసిక్ బ్లౌజ్ సిల్వర్ పైపింగ్తోని అద్దాలకి మ్యాచింగ్గా సిల్వర్ పైపింగ్ వేశారు. ఈ మోడల్ చూడండి, దీనికి వచ్చి బ్యాక్ సైడ్ ఫుల్ ఓపెన్ ప్లస్ డోరీ, కిందేమో ఇలా ఎలాస్టిక్ వస్తుంది, ఎలాస్టిక్కి కుర్చీలు ప్లస్ దానికి డోరీ. బ్యాక్ అంతా ఓపెనే, పైన పైన డోరీ, కింద డోరీ. ఇది వచ్చేసి చిట్టి పరికిణి, పట్టు పరికిణి కుట్టారు చిన్న పాపకి. అబౌట్ 1 ఇయర్ ఓల్డ్ ఉంటుంది తను. ఫ్రంట్ ఏమో ఇలా, ఫ్రంట్ వచ్చేసి ఇలా మోడల్ పెట్టారు ఫ్రంట్ పట్టు పరికిణి ఇలా కుట్టారనమాట. చాలా క్యూట్గా ఉంది చూడడానికి. ఇది బేసిక్ పైజామా, నెక్ దగ్గర 3 డ్రాప్స్ పెట్టారు ఫ్రంట్, 3 డ్రాప్స్, బ్యాక్ ఒక డ్రాప్. ఇది ఒక మోడల్ అండి. ఇది వచ్చేసి అగైన్ ఒక బ్లౌజ్, దీనికి హ్యాండ్స్ అయితే రెడీ చేశారు, కుచ్చీలు పెట్టారు చూడండి. ఇంకా వాటికి స్టోన్స్ తీసేస్తున్నారు, కుట్టేటప్పుడు అవి అడ్డమవుతాయని కుట్టే ప్లేస్లో మాత్రం తీస్తారు. పైపింగ్ వేస్తున్నారండి. ఆ పైపింగ్ ఫస్ట్ గోల్డెన్ క్లాత్కి పైపింగ్ చేసి దానికి అటాచ్ చేస్తారనమాట. చాలా జాగ్రత్తగా చేస్తారు పైపింగ్ మాత్రం. పైపింగే మెయిన్ లుక్ ఇస్తుంది కదా బ్లౌజ్కి. నీట్గా కుట్టేస్తున్నారు. అప్కమింగ్ వీడియోస్లో బేసిక్ నుంచి ప్రతి ఒక్కటి ఎలా కుట్టాలి అనేది టిప్స్ అండ్ ట్రిక్స్తో ప్రతి ఒక్క వీడియో నేను పోస్ట్ చేస్తానండి. మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. మా ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అలాగే మీకు టైలరింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్ యూస్ చేయండి, మాకు చెప్పండి. మేము తప్పకుండా మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఇది ఇంకో బ్లౌజ్కి కటింగ్ చేస్తున్నారండి. డాడీ బాడీ కట్ చేస్తున్నారు. ఫస్ట్ మెజర్మెంట్స్ని బట్టి మార్క్ చేసుకొని కట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి కటింగ్లో అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ నెక్ కట్ చేస్తున్నారు. అది మోడల్ అన్నమాట, కర్వ్స్ వేస్తారు కదా, అది మోడల్ దాంది. నార్మల్ ప్లెయిన్ కాకుండా కర్వ్డ్ మోడల్ అన్నమాట, దానికి కటింగ్ అలా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేస్తున్నారు చూడండి, హ్యాండ్ షేప్.
ఇప్పుడు సీజర్తో మార్కింగ్ చేస్తున్నారు చూడండి చిన్న చిన్నగా అది ఫ్రంట్ అన్నమాట ఫ్రంట్ షేప్ గురించి అది అలా చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్న మార్కింగ్ కూడా ఫ్రంట్ ఏ అండి ఫ్రంట్ షేప్ గురించి ఆ మార్కింగ్ అన్నమాట అలాగే ఇది ఒక బ్లౌజ్ ది మగ్గం వర్క్ అండి ఇది వచ్చేసి బ్యాక్ అన్నమాట ఇదేమో ఫ్రంట్ అండి పల్లు ఆపోజిట్ సైడ్ ఈ బ్లౌజ్ చూడండి దీనికి వచ్చేసి బ్యాక్ డ్రాప్ ఉంది అలాగే హ్యాండ్స్ కి కుచ్చిలు స్మాల్ బెల్ స్లీవ్స్ అనుకోండి స్మాల్ బెల్ స్లీవ్స్ చూసారు కదండి వీడియో ఈ మోడల్స్ అయితే చూసారు కదా ఈ ఒక్కొక్క మోడల్ ని ఎలా స్టిచ్ చేయాలో ఫ్రమ్ నెక్స్ట్ వీడియో టైలరింగ్ కి సంబంధించిన వీడియోస్ కూడా పెడతామండి మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకూడదంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోండి అలాగే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై